తీసుకో పాయింట్, దాన్ని పీవీ పాయింట్ వాల్యూ అని అంటారు. ఈ పీవీ పెరిగే కొద్దీ మన లెవెల్ పెరుగుతుంది, మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు 599 పీవీలు అయిన దాకా 5% ఉంటారు మీరు, తెలుసా ఈ విషయం? 600 పాయింట్ల నుంచి 2399 పాయింట్ల వరకు 8% ఉంటారు, ఈ విషయం తెలుసా? 2300 దగ్గర నుంచి 5499 వరకు, సారీ 2400 దగ్గర నుంచి 5499 వరకు 12% ఉంటారు. ఎంత? ఇది కూడా తెలుసా? ఈ 12% వరకు మనిషి ఎట్లా వస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను, నా కింద ఇక్కడ కూర్చున్న నలుగురిని జాయిన్ చేస్తా, నేను ఈ మంత్ లో జాయిన్ అయ్యి 3000 కొన్నా, నాకు ఎన్ని పాయింట్ వస్తాయి? 100 పాయింట్ వస్తాయి. నెక్స్ట్ మంత్ లో నేను నలుగురు జాయిన్ చేస్తే తలా 100 కొనదు. ఇప్పుడు నా మొత్తం పాయింట్ ఎన్ని అయితే? ఈ నెల మళ్ళా 100 కొన్నా నేను. అదే తెలుసు కదా ఎట్లా అడుగుతాయి అంటే, నేను కొన్నా నాకు యాడ్ అవుతాయి, నా టీం కొన్నా నాకు యాడ్ అవుతాయి, ఈ నెల యాడ్ అవుతాయి, వచ్చే నెల యాడ్ అవుతాయి, ఆ పైన వచ్చే నెల కూడా. ఎప్పటిదాకా యాడ్ అవుతాయి సార్ ఇక్కడ అంటే, 5500 పాయింట్లు నీకు యాడ్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి పాయింట్స్. అంటే నీకు 5500 అయ్యేంత వరకు, 5500 కాగానే 16% నీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఇచ్చి నిన్ను బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇది కూడా తెలుసా? బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే నెలలో 5500 పాయింట్ కంప్లీట్ చేస్తే చాలా, ఆ నెలలో 2100 పీవీ ఉండాలి. నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై కావాలంటే 5500 కంప్లీట్ చేయడం ఒకటే కాదు, ఏ నెలలో అయితే క్వాలిఫై అవుతున్నావో ఆ నెలలో 5500 పాయింట్ చేయాలి. ఎన్ని చేయాలి? 2001 సారీ 2001 పాయింట్ ఆ నెలలో చేయాలి, 5500 కంప్లీట్ చేయాలి. 2001 పాయింట్ చేయకుండా 10,000 పాయింట్ అనేది కంప్లీట్ అయితే తల్లి ఇస్తారు. ఒక నెల జనవరి ఫిబ్రవరి మార్చి గురించి మాట్లాడదాం. జనవరిలో 1000 పాయింట్ చేస్తాం, ఫిబ్రవరిలో 2000, మార్చిలో 2500, మొత్తం 5500. బ్రాంచ్ డైరెక్టేనా? కాదు. ఎన్ని ఉన్నావుగా? 1,000, 2,000, 2,500, 4,500 కాదండి, 5,500. లాస్ట్ మంత్ లో 2500 ఉంది కాబట్టి బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయినట్టే. ఇప్పుడు రివర్స్, 2500 జనవరి, ఫిబ్రవరిలో 2000, మార్చిలో 1000, ఎంత మొత్తం? ఎంత బ్రాంచ్? ఎందుకు? లాస్ట్ నెలలో 2001 కాలేదు కాబట్టి. ఎస్ఆర్ఓ, ఇంకా కొంచెం మీకు డీప్ క్లారిటీ కావాలంటే మీ అప్లైని కూర్చోబెట్టుకుని పేపర్ మీద రాపించుకోండి. మీకు జస్ట్ నేను ముందు చెప్పేది అర్థం కావాలని చెప్తున్నాను. 5500 పాయింట్ కంప్లీట్ అయినా కూడా ఆ నెలలో 2001 పాయింట్ లేకపోతే మనం బ్రాంచ్ డైరెక్టర్ కాదు. అర్థమైందా? ఇప్పుడు మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయింది, మీకు ఒక 4 లక్షల ఆదాయాలు వస్తాయి, డిస్కౌంట్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, 2001 బదులు 2600 చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది, 4 లక్షల ఆదాయాలు వచ్చినాయి మీరు డైరెక్టర్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు వెస్ట్ ఇండీస్ జాయిన్ అయ్యారు, మీ ఫ్రెండ్ ఏం చేస్తారు? జాయిన్ చేస్తారు. మీరు డైరెక్టర్ అయ్యారు, ఫ్రెండ్ ఏం చేయాలి? కార్ కొన్నారు, ఫ్రెండ్ ఏం చేయాలి? మీరు ట్రావెల్ అయ్యారు, ఫ్రెండ్ ఏం చేయాలి? బయట బిజినెస్ ఏం చేస్తాం అంటే, మనం కార్ కొని ఒక రోజు పంచర్ కొంచుతాం. ఇక్కడ మనం ఏదైతే మెట్టు ఎక్కుతున్నామో ఆ మెట్టు మనం ఎక్కి వాళ్ళని లాక్కోవాలి, మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కి వీళ్ళని లాక్కోవాలి, అదే బిజినెస్. బాగుందా?